అందరికి నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. పచ్చని గోదావరి జిల్లాలు ప్రశాంతతకి మారుపేరు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే మంచి పేరు. గోదావరి వేటకారం, గోదావరి వంటలు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు. అలాంటిది ఈ వైసీపీ దుష్ట చతుష్టయము, లేకపోతే వీళ్ళ నియమనాలు నాకైతే అర్థం కావట్లేదు. చోటా నాయకులు, చోటా రాజకీయం వల్ల ఈరోజు ఆ జిల్లాలకే అప్రతిష్ట పాలు చేస్తున్నారు. జెండాలు పట్టుకొని పాదయాత్ర దగ్గరికి రావటం, రాళ్ళు రువటం, రెచ్చగొట్టడం, ఇది ఎక్కడ సంప్రదాయం అండి? ఎంతోమంది రాజకీయ సభలు నిర్వహించారు ఈ రాష్ట్రంలో. ఆయన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎక్కడైనా ఇలాంటి సంప్రదాయం, ఇలాంటి నీచ సంస్కృతి ఎవరైనా చూసారా? రాళ్ళు రువడం ఏంటి, పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టడం ఏంటి? వాళ్ళ నాయకుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 100 ఫ్లెక్సీలు కట్టుకోండి, ఎవరు కాదన్నారు? విగ్రహాలు పెట్టుకోండి, ఎవరు కాదన్నారు? అంటే మీ పార్టీ అధికారంలో ఉంటే ఇంకెవరు రాజకీయ సభలు పెట్టుకోకూడదు, సమావేశాలు పెట్టుకోకూడదు, రోడ్ షోలు చేయకూడదు, పాదయాత్రలు చేయకూడదా? అంటే నియంతృత్వమా, లేకపోతే ఇక్కడేమన్నా సపరేట్ రాజ్యాంగం ఏమన్నా మీరు అమలు చేయదలుచుకున్నారా, లేకపోతే అమలు చేస్తున్నారా? ఇదేమి అర్థం కావట్లేదు. నీచమైనటువంటి సంస్కృతి. ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఎన్నో మాటలు మాట్లాడాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పలేదన్నారు, గుడ్డలిప్పి కొట్టాలన్నాడు. ఎన్నో మాటలు సభ్య సమాజం తల దించుకునేలాగా మంత్రులని, ఎమ్మెల్యేలని నీచాటి నీచంగా విమర్శించారు. కానీ ఆ రోజు ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆయన అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకనంటే అది సంప్రదాయం కాదు. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అంతకంటే నీచమైనటువంటి మాటలేమి లోకేష్ గారు సభల్లో సమావేశాల్లో మాట్లాడట్లేదే. మీరు ఎన్నో మాట్లాడినారు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఆయన కుటుంబాన్ని దూషించారు, ఆయన కార్యకర్తలను హింసించారు, ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆ కడుపు మంటతో మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ప్రజలకు చూపిస్తున్నారు. రాళ్ళు రువ్వుతున్నారు, సమావేశాలకి పోటీగా వెళ్తున్నారు. మీరు కూడా ఒక సభ సమావేశం అక్కడెక్కడో పక్కన పెట్టుకోండి, తప్పులేదు. కానీ పోటీగా పెట్టడం ఏంటి? అనుమతి ఉంది ఆ పాదయాత్రకి, పోలీసులు అనుమతి తీసుకొని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు ఏదో ఘనంగా చేయండి. ఇది ఎక్కడ సంప్రదాయం అండి? దీన్నంతా ప్రజలు మెచ్చుకొని ఏదో మీరు సంక్షేమాలు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసినా, ఈ ప్రభుత్వం ఏం చేసినా మీకు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఇక్కడ ప్రారంభించారు. కానీ ప్రజలు అంత మద్దతు తెలపలేదు. ఎందుకో తెలుసా? ప్రభుత్వం స్తంభింపబడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అప్పటికే ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వం నత్తనడక నడుస్తుంది. మళ్ళీ ఇదేంటి, మన ప్రజలను మనం ఇబ్బంది పెట్టుకోవటం ఏంటి? పోనీ వాళ్ళైనా బాగుపడతారని చెప్పి మహానగరాన్నే వదులుకున్నారు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదులుకోవటం వీళ్ళకు పెద్ద పని అనుకుంటున్నారా ఏంటి? మీరు ఇలాంటి చిల్లర చేష్టాలు చేస్తూ ఉంటే మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఏం చేసినా పర్వాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు మద్దతు ఇచ్చేస్తారని మీరు ఏమన్నా కళ్ళగంటున్నారా? ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి అరాచకత్వానికి, గొడవలకి, రక్తపాతానికి ఎప్పుడూ మద్దతు తెలపరు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రశాంతతను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దానికి చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇదేంటండి, ఇది నిజం కదా? మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి చేస్తే మీరు ఏదో గొప్ప అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి చూసి, మీ ప్రభుత్వం పాలన చూసి ప్రజలు ఇసుగుబుట్టి వేసారు పెట్టిపోయి ఉన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ఆ వచ్చే 10-20 సీట్లు కూడా మీరు దూరం చేసుకోవటం తప్ప ఇంకేం లేదు. పైగా కాస్త కోస్త ఇచ్చాడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కోస్త మంచి ఉంది, దాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఏదైతే ఒక న్యూట్రల్ అంటే ఒక వర్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు. ఎందుకని? ఇలాంటి చిల్లర చేష్టాల వల్ల. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. పోలీసులు కూడా ఈ యొక్క సంఘటనకి ఎవరైతే కేంద్ర బిందువో, ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ మీద ఈరోజు తప్పకుండా మీరు కేసులు నమోదు చేయండి. ఎందుకంటే రేపు ప్రభుత్వం మారితే వాళ్ళ తాట తీయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా.
పోలీసులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లున్నా సరే తప్పు చేసిన వాడిని కనీసం మీరు కేసైనా నమోదు చేయండి. భవిష్యత్తులో మీ మీద దాడి జరిగింది, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు కూడా న్యాయం జరగాలి, ప్రజలకే కాదు మీకు కూడా న్యాయం జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా కేసులు అయితే నమోదు చేయండి, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు మనుషులే, ఏదో పోలీసులు అంటే మేము విమర్శిస్తాం కానీ ఒక కానిస్టేబుల్కి గాయమైనా కానీ అది మేము సహించము. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి కాసోకొస్తే ఈ రాష్ట్రంలో ఎంత రాజకీయ దౌర్జన్యాలు జరుగుతున్నా, ఎంత రాజకీయ పైశాచికత్వం ఈ రాష్ట్రంలో నడుస్తున్నా కానీ సామాన్యుడు అనేవాడు రోడ్లో నడిచి వాడు బతుకుడు బతుకుతున్నాడంటే ఈరోజు పోలీసుల వల్లే. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించేదానికి మీరు కేసు నమోదు చేయండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.